కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో టీడీపీ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయం ఉన్న స్థల యజమానుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో కార్యాలయానికి పోలీసులు తాళం వేశారు. గేటు ఎదుట బైఠాయించి దేవినేని ఉమా నిరసన తెలిపారు. దీంతో దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 40 ఏళ్లుగా స్థలం లీజు కింద పార్టీ కార్యాలయం కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా తెలుసుకుందాం. పూర్ణ, అసలు ఈ ఉద్రిక్తత గల కారణాలు ఏంటి? శంకరి, ఏదైతే గొల్లపూడిలో వన్ సెంటర్ హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే టీడీపీ కార్యాలయం గత 40 ఏళ్ళుగా ఇక్కడ స్థలం లీజ్ తీసుకుని ఇక్కడ టీడీపీ కార్యాలయం నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే నిన్న వైసీపీ నాయకులు, స్థానిక వైసీపీ నాయకులు స్థల యజమానులతో కలిసి మొత్తం కూడా ఒక హైడ్రామా సృష్టించి కార్యాలయానికి తాళాలు వేయడం జరిగింది. మొత్తం కూడా ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈరోజు తెల్లవారుజామున కూడా కార్యాలయానికి తాళాలు వేశారు. మొత్తం కూడా అక్కడ పోలీసులు అయితే భారీ స్థాయిలో మోహరించి ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ కొంత వివాదాస్పదంగా ఈ కార్యాలయం మారిందని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడటానికి కేసుని ఇచ్చింది. అలాగే దేవినేని మా ఇద్దరు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు. సార్, చెప్పండి సార్, ఇక్కడ ఎందుకని ఈ పరిస్థితి ఏర్పడింది? గత 40 సంవత్సరాలుగా ఎన్టీ రామారావు గారి సమయం నుంచి ఇది పార్టీ ఆఫీస్ కింద ఉంది. ఇటువంటిది ఒక కుటుంబ తగాదా సృష్టించి కలెక్టర్ గారు ఇవ్వని ఆర్డర్ని, అంటే వారు పరిశీలించమని ఇచ్చిన ఆర్డర్ని కూడా అతిక్రమించి తహసీల్దారు సహాయంతో ఇక్కడ పోలీసుల సహాయంతో తాళం వేయడం జరిగింది. ఇక్కడ లోపల ఎన్నో సేవా కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నారు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఆ ఇవాళ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా అన్నదానం, రక్తదానం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమాలు జరగనివ్వకుండా ఇటువంటి అడ్డుజాత చర్యలు చేస్తున్నారు. అయినా కూడా మా కార్యకర్తలు ఉత్సాహంగా రోడ్డు మీద కూర్చుని మా దేవినేని ఉమా గారి ఆధ్వర్యంలో ఆయన కూడా స్వయంగా రోడ్డు మీద పడుకుని రక్తదానం చేసి ఎటువంటి అడ్డంకులు సృష్టించినా ఏమి చేసినా కూడా మేము ఇబ్బందులు పడుతున్నా కూడా మా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ ముందుగా ఎన్టీ రామారావు గారు వర్ధం చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇంకోటి మరోవైపు కేసినేని నాని గారు మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా కొంత హాట్ టాపిక్గా మరి ఎలా చూడొచ్చుంటారు? అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. మేమంతా తెలుగుదేశం కుటుంబం. మా అందరి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటమే. ఆ లక్ష్యాల ముందు ఈ చిన్న చిన్నవి కూడా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అదంతా ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. అంటే చిన్న గారికి సీట్ ఇస్తే కనుక నేను పని చేయను అని చెప్పి అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం క్రమశిక్షణ కలిగే కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇస్తే వారి కింద అందరం కలిసి పనిచేస్తాం. ఓకే సార్, మీరు చెప్పండి, నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఒక హైడ్రామా నడుస్తుంది. ఏదైతే కార్యాలయం చూస్తే కనుక మొత్తం కూడా తాళాలు వేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? అంటే మహానుభావుడి వర్ధంతి కార్యక్రమం ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. బ్లడ్ డొనేషన్, అన్నదాన కార్యక్రమాలు పెట్టుకున్నాం. వాటిని ఇట్టి పరిస్థితుల్లో ఆపేయాలని రాత్రి నన్ను అరెస్ట్ చేసి దౌర్జన్యంగా ఎత్తుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టాలని, ఇంటికి తాళాలు వేయాలని ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా కార్యకర్తలు, నాయకులు వాటిని తిప్పికొట్టి నన్ను ఈరోజు ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడ ఒక దుష్టశక్తిని 7.5 గంటలకల్లా వైసీపీ నాయకులు ఒక దుష్టశక్తిని తీసుకొచ్చి ఆ మహానుభావుడి పక్కన నుంచోబెట్టాలని వైసీపీ నాయకులు కుట్రలో కుతంత్రాలు చేసి రాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డారు. రాత్రి మా కార్యాలయానికి తాళాలు వేశారు.
ఇవన్నీ తాత్కాలికమే ఎందుకంటే కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ లో ఎక్కడ కూడా తాళలేయమని లేదు ఇచ్చిన పరిశీలించమని ఉదయం చెప్తే రిజిస్ట్రార్ మధ్యాహ్నం కల్లా సాయంత్రం కల్లా తాళాలేశారు పోలీసులు అంటే 24 గంటలు తిరగకుండా కలెక్టర్ తహసీల్దారు జాయింట్ రిజిస్ట్రార్ రిజిస్ట్రార్ సిపి ప్లస్ డిసిపి ఏసిపి ఆ గొండా అరో రావణమూర్తి మొత్తం పోలీస్ అంతరంగం అంతా ఏసిపి తో కలిపి ఇంత దుర్మార్గాలకి రాత్రి పాల్పడ్డారు ఏదైనప్పుడు కూడా ఆ మహానుభావుడు పుట్టిన రోజు ఈ వర్ధంతి రోజు ఆ మహానుభావుడు పుట్టిన రోజైనా వర్ధంతి రోజైనా పెద్ద ఎత్తున తెలుగువారు ఆ కార్యక్రమాల్లో భాగస్వాములై ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించే పుణ్యదినం ఇది ఆ మహానుభావుడికి నివాళులు అర్పించే రోజు ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సేవా కార్యక్రమాలతో బ్లడ్ డొనేషన్ కానీ లేదా అన్నదానం కానీ సేవా కార్యక్రమాలు కానీ సహాయ కార్యక్రమాలు కానీ పేదవాళ్ళకు బండిచ్చే కార్యక్రమం లేదా ఇస్త్రీ పెట్టించే కార్యక్రమం లేదా అన్నం పెట్టే కార్యక్రమం లేదా బ్లడ్ ఇచ్చే కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలి తప్ప జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి పైచాచిక ఆనందం చూడటానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి కలెక్టర్ కమిషనర్ ఇంతమంది కలిసి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు ఏదైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు గొంతు నొక్కలేరు పండగ నాడే చంద్రబాబు నాయుడు గారిని మీరు జైలుకు రప్పించారు ఇదే స్థలంలో గంగిరెద్దులను పెట్టి మమ్మల్ని తొక్కిచ్చారు మా ఫ్లెక్సీలు తొక్కిచ్చారు గంగిరెద్దులే చెప్పాయి ఆ గంగిరెద్దులో తోలేతనే చెప్పాడు నన్ను బెదిరించి నా ఇల్లు పీకుతానని చెప్పి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారని ఆ గంగిరెద్దులు అతనే చెప్పాడు ఈ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి నీకే తగులుతాయి ఇంత దుర్మార్గాలు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తాం ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని కొంతమంది అడ్డుకునేందుకు ఇక్కడ వైసీపీ నాయకులు దుష్ట పన్నాగాలు పొందుతున్నారని చెప్పి అట్లా దేవినేని ఉమా అలాగే కేశినేని చిన్ని కూడా చెప్తున్నారు ఎందుకంటే గత 40 ఏళ్ళుగా ఇక్కడ టీడీపీ కార్యాలయం ఉంది ఆ కార్యాలయానికి తాళాలేయటం మొత్తం కూడా కేవలం ఇక్కడ అడ్డుకోవడానికి ఏదైతే టీడీపీ ప్రాబల్యాన్ని అడ్డుకట్టవేయడానికే వైసీపీ నాయకులంతా కొంతమంది ప్రయత్నిస్తున్నారు ఈరోజు ఒక దుష్ట శక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎన్టీఆర్ దగ్గర నివాళులర్పించే కార్యక్రమానికి వైసీపీ నాయకులు అయితే పూనుకున్నారు అందుకనే ఇదంతా కూడా ఈ తతంగం మొత్తం కూడా అధికారులు ఇక్కడ ఆడుతున్నారు అని చెప్పి దేవినేని ఉమా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.